నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ బానుశ్రీ. సో మొత్తానికి మనం రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వద్దకైతే వచ్చేసినాం. సో మనతో పాటు మాట్లాడడానికి అసలు ఈ సంస్థ ఎట్లా ఏర్పాటు చేశారు, ఎట్లా రన్ చేస్తున్నారు, ఈ విషయాలన్నిటి గురించి మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ సంస్థ ఫౌండర్ కదా మీరు, ఫౌండర్ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సో మొత్తానికి సక్సెస్ఫుల్ గా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అనేది చక్కగా నిర్మించారు, మన చక్కగా రన్ చేస్తున్నారు దీన్ని. సో ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. 11 సంవత్సరాల నుంచి మేము సంస్థ నిర్మించాము. ఫస్ట్ 5 స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 25 మందికి చేరింది. చాలా హ్యాపీగా ఉందండి. సో ఇది ఇలా కాకుండా ఒక గత 2 సంవత్సరాలలో దీన్ని కాస్త ఒక 200 మందికి నేను ఆశ్రమం కల్పించాలని, ఇంకా స్ప్రెడ్ చేయాలి, ఇంకా కొంతమందికి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అసలు ఇది ఏర్పాటు చేయాలని మీకు అసలు ఈ ఆలోచన ఎట్లొచ్చింది, ఎప్పుడొచ్చింది? నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడే మా మదర్ చనిపోయారు. సో అప్పుడు నేను కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డాను. సో అలా నేను కొన్ని పరిస్థితుల వల్ల నేను హైదరాబాద్ రావడము, ఇక్కడ కొంచెం ఒక ఆర్ఫనైజ్ హోమ్ లో ఉండి అక్కడ చదువుకోవడము, అక్కడ వాళ్ళని చూసుకోవడం, అక్కడ ఇప్పుడు 25 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని అడాప్ట్ చేసుకొని నేనే సపోర్ చేస్తాను. సో వాళ్ళకి ఫుడ్ గా ఏదన్నా నీడి ఉన్నా, బుక్స్ గానీ స్కూల్ బ్యాగ్స్ కానీ ఏది నీడి ఉన్నా కూడా నేను అంటూ ఉండి వాళ్ళకు నేను సపోర్ట్ చేస్తా. దానికి సపోర్టింగ్ లాగా మేము పెట్టుకొని ఎవ్రీ మంత్ గానీ ఎవ్రీ వీక్ గానీ దానికి ఏదన్నా కూడా మేమే సపోర్ట్ చేస్తుంటాం. సో అది ఒక దత్తత లాగా తీసుకొని నేను చేస్తుంటాను. అది దిల్చుక్ నగర్ లో ఉంది. అది 25 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. 25 మెంబర్స్ ఉన్నారు. అది కూడా 11 సంవత్సరాల నుంచి నడుస్తుంది. సో దాన్ని కూడా కొంచెం పెంచాలని ఆలోచనలో ఉన్నాను. కాకపోతే మనకున్న స్తోమతతో మనం చేస్తున్నాం. అంటే ఎక్కువ చేసినా కూడా ఇబ్బంది అవుతుంది. నాకున్న బడ్జెట్ లో నేను 25 మందికి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఆర్ఫనైజ్ హోమ్ కానీ, అలాగే ఎవ్రీ సండే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ 350 నుంచి 400 మందికి, సో అట్లా చేయడం అనేది నేను యాక్టివిటీ చేస్తున్నాను. ఓకే. మీరు బసవతారకం దగ్గర కూడా అక్కడ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు మనకి. సో అక్కడ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పేసి విన్నాము. సో ఇట్లా అంటే ఒకే దగ్గర కాకుండా ఇక్కడ ఇట్లాంటివి ఎంచుకొని గాంధీ హాస్పిటల్ గానీ నీడి ఎక్కడైతే ఉందో అక్కడ మేము చూస్తాం. ఫస్ట్ ఇక్కడ పలానా హాస్పిటల్ కోరంటే హాస్పిటల్ ఉంది, అక్కడ ఎలా ఉంది నీడి, అక్కడ అటెండర్స్ ఉంటారు, పేషెంట్స్ కు హాస్పిటల్లో పెడతారు, ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకు అటెండర్స్ కోసం ఎలా సోర్స్ ఇన్కమ్ నియర్ బై ఉందా లేదా అనేది చూస్తాము. లేదు అంటే ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ పెడతాం. అలా గాంధీ గానీ, ఉస్మానియా, నీలోఫర్ ఇలా కొన్ని హాస్పిటల్స్ ఎంచుకొని రెగ్యులర్ గా ఎవ్రీ సండే రోజు మేము 400 మంది వరకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఓకే. అయితే మీకు ఇక్కడ బసవతారకం దగ్గరే మనకి బాలకృష్ణ గారు కూడా ఉంటారు. సో సార్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు చాలా మటుకు. సో అసలు మీకు సార్ వల్ల సపోర్ట్ ఎలా ఉంటుంది, సార్ ద్వారా సపోర్ట్ ఎలా దొరుకుతుంది? నేను 15 సంవత్సరాల నుంచి దాంట్లో వర్క్ చేస్తున్నాను, బస్తర్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను. నేను ఒక విధంగా స్టెప్ వేయడానికి కారణం బాలయ్య బాబు గారు. సో ఆయన చేసే యాక్టివిటీస్ చాలా మేము దగ్గరుండి కల్లారు చూస్తుంటాం. ఓకే. అండ్ సార్ కి ఎలా తెలిసింది మీ గురించి, అంటే నార్మల్ గా మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు, ఎలా పరిచయం అయ్యారు? నేను దాంట్లో ఎంప్లాయ్ గా జాయిన్ అయ్యాను. సో ఎంప్లాయ్ గా ఇప్పుడు కూడా ప్రెసెంట్ యాక్చువల్ గా రిజైనింగ్ ఆలోచనలో ఉన్నాను, రిజైన్ చేస్తున్నాను. ఎందుకంటే యాక్టివిటీస్ అనేది చాలా ఉన్నాయి ఇప్పుడు. సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ గానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ గానీ, ఆర్ఫనైజ్ హోమ్ గానీ. సో అలాగే నాకు ఒక చిన్న బిజినెస్ ఉంది, కేర్ టేకర్స్ అనేది నేను పంపిస్తాను. సో ఎవరికైనా నీడి ఉంటే ఫిజియోథెరపీ గానీ, కేర్ టేకర్స్ కానీ ఇలాంటి సర్వీస్ నేను ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా వచ్చే ఇన్కమ్ తోటి నేను నా ఉన్న బడ్జెట్ లో నేను వీళ్ళని సర్వ్ చేయగలుగుతున్నాను. సో మేమేంటంటే బాలయ్య బాబు గారు ఏంటంటే ఆయన మాకు ఒక మంచి ఇన్స్పిరేషన్. సో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, వందలాది మందికి ఆదుకుంటారు, ప్లస్ హెల్త్ విషయంలో చూసుకుంటారు. ఆయన ప్రతి మీటింగ్ లో చెప్పేది మేము ఒకటి మోటివేషన్ లాగా తీసుకుంటాం. ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అనేది మోటివేషన్ లాగా తీసుకుని మేము అంతా చేయలేకపోయినా దాంట్లో ఒక ఉడతా భక్తి లాగా కొంచెం చేయాలన్న ఉద్దేశంతో ఒక సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సంస్థ నుంచి ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఏ ఇబ్బంది లేకుండా సింగిల్ గా హ్యాండిల్ చేస్తున్నాను. సో దీన్ని కొంచెం స్ప్రెడ్ చేద్దాము, ఎవరన్నా సపోర్ట్. నిజంగా అసలు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీకు అంటే చిన్నప్పుడు మీరు ఏవైతే చూసిన బాధలు ఉన్నాయో అది పడకుండా ఇట్లా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అది నిజంగా చాలా గొప్ప విషయం. ఎంతో మందికి ఉండదు ఇది ఈ ఆలోచన. అసలు ఫస్ట్ మీకు ఈ ఆలోచన కలగడమే పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే నేను ఇబ్బంది పడ్డ రోజులు చాలా ఉన్నాయి. సో ఆ ఇబ్బంది పడకూడదు వేరే వాళ్ళు అనేది ఆలోచనతోటి స్టార్టింగ్, చిన్నతనంలో ఇబ్బంది పడతారు, పేరెంట్స్ లేకుండా ఇబ్బంది.
సో అలాంటి లోటు రాకూడదు అన్న ఉద్దేశంతో నేను ఒక ఆర్గనైజం స్టార్ట్ చేశాను. సో దాని తర్వాత వచ్చేసి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. సపోజ్ చిన్న రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, రోడ్ యాక్సిడెంట్ లో చనిపో ఏదన్నా ఇన్సిడెంట్ అయ్యి పెద్ద డిసీజ్ ఉందనుకోండి, సో క్యాన్సర్ కానీ తలసేమియా హార్ట్ డిసీజ్ ఉందనుకోండి, సో అట్లాంటి వాళ్ళు కూడా నేను ఒక లింక్ జనరేట్ చేస్తాను. మా ఫౌండేషన్ సంస్థను అప్రోచ్ అవుతే మేము ఆ డిసీజ్ ఏదైనా, ఒక క్యాన్సర్ అనేది 30 లక్షలు తో కూడుకున్న వ్యవహారం, మినిమం బ్లడ్ క్యాన్సర్ కానీ బోన్ క్యాన్సర్ కానీ. ఇది మధ్యతరగతి వాళ్ళు అట్లాంటిది చేయలేదు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే నేనున్నానన్నట్టుగా నా ఫౌండేషన్ సంస్థను సంప్రదిస్తే నేను వాళ్ళకు ఒక లింక్ క్రియేట్ చేసి వాళ్ళకు నేను ఫండ్ రైజ్ చేసి హాస్పిటల్ త్రూ అనేది నేను చేస్తాను. అది కూడా ఒక భాగమే దీంట్లో. సో క్రౌడ్ ఫండింగ్ ఒకటి ఉంది అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి ఉంది నాది, ఆర్గనైజం ఒకటి ఉంది. ఎవ్రీ సండే 350 నుంచి 400 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. సో ఇవి గత 10 సంవత్సరాల నుంచి నేను చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నైస్ అండి, నిజంగా దానికి మీకు నిజంగా ధన్యవాదాలు తెలపాలి. అయితే ఈ ఈ సంస్థ నడపబట్టి అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 11 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా సింగిల్ గా నేను ఒక్కనే, నో డొనేషన్, నా రిసిప్ట్ కూడా ఇంతవరకు ఒక బుక్ ఒక 25 పేజెస్ బుక్ అయిపోయి ఉంటది అంతే. సో ఇప్పటి వరకు నేను తీసుకున్న అమౌంట్ సో అంతే డొనేషన్. నాకు అన్ని రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఐటీజీ 12A ట్యాక్స్ ఎగ్జిబిషన్ అన్ని రకాలు ఉన్నాయి, కానీ నేను డొనేషన్ తీసుకు ఎవరన్నా ఇస్తా అంటే తీసుకుంటాను. సో అంతేగాని ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే ఇది స్ప్రెడ్ చేయాలంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకుంటేనే ఇంకా కొంచెం స్ప్రెడ్ చేయొచ్చు అన్న ఆలోచనలో మేము ఉన్నాం అన్నట్టు ఇప్పుడు ప్రెసెంట్. సో ఇది మరి బాలయ్య బాబు గారి దాకా అంటే తీసుకెళ్లారా? ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో మేము ట్రై చేస్తున్నాము మాక్సిమం వెళ్ళాలని, కానీ ఆయన మాకు మోటివేషన్ లాగా మేము వింటాము. సో ఆయన ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మేము, మాకు కొంచెం ఆయన వచ్చే విధానం మాట్లాడే విధానం ఉంటది కాబట్టి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాము. తీసుకెళ్తాము ఖచ్చితంగా, ఆయన దృష్టికి తీసుకెళ్తాము. బాలయ్య బాబు గారి సపోర్ట్ కూడా మేము తీసుకుంటాము, ఖచ్చితంగా చేస్తాము. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు మీ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు? ఇప్పుడు దాదాపు 100 మందికి నేను నా ఉన్న దాంట్లో నేను లైఫ్ ఇస్తున్నాను. సో 25 మెంబర్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయిపోయింది, సో 25 మెంబర్స్ ఆర్ఫనైజ్ అయిపోయింది, ప్లస్ నా కింద కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు ఒక 40-50 మెంబర్స్ ఉంటారు. సో అంతమంది ఒక 100 మంది అయితే నా నీడలో సో ఇస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే నేను ఇస్తున్నాను. అది నిజంగా గ్రేట్ విషయం అండి. ఓకే, అయితే మీరు నార్మల్ గా ఇట్లా ఇప్పుడు మీరు ఏదైతే ఎంచుకున్నారో అట్లనే ఇంకొకటి కూడా నార్మల్ గా మీ బైక్ లో పెట్రోల్ క్యారీ చేస్తూ నేను ఒకసారి అది లేని వాళ్ళకి ఇస్తారని విన్నాను, ఏంటి సంగతి? అది నేను రీసెంట్ గా ఫేస్ చేశాను ప్రాబ్లం. నేను పెట్రోల్ బంక్ నియర్ బై 2-3 కిలోమీటర్స్ వరకు లేకుండే అది తోచుకుంటూ పోయి చాలా ఇబ్బందికి పడ్డాను. సో ఆ ఇబ్బంది వేరే వాళ్ళు పడకూడదు ఇలాంటి ఇబ్బంది అని చెప్పేసి నా బైక్ లో నేను క్యారీ చేస్తాను. సో ఇప్పటి వరకు దాదాపు ఒక 500 మందికి ఇచ్చుంటాను, డైలీ 500 మందికి ఇచ్చుకుంటాను. సో వాళ్ళు నా నెంబర్ గానీ ఇస్తాను, వాళ్ళు మనీ ఇస్తుంటారు కానీ నేను తీసుకోను, ఎందుకంటే ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్. ఇబ్బంది పడుతున్నా ఫస్ట్ అడుగుతాము, వాళ్ళని అడుగుతాం నీ బైక్ ప్రాబ్లం ఉందా, పెట్రోల్ అయిపోయిందా అని అడుగుతాం. సో పెట్రోల్ అయిపోయిందంటే అప్పుడప్పుడు ఇచ్చి పోసుకొని మళ్ళీ నా బాటిల్ నేను తీసుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళు తీసి డైలీ ఉంటాయి, 2 బాటిల్స్ ఉంటాయి స్పేర్ లో ఉంటాయి. 2 బాటిల్ మీరు ఇప్పుడు చెక్ చేసినా నా దాంట్లో కంపల్సరీ బాటిల్ వెళ్తుంది. సో మీరు ఇంకా ఫిక్స్ అయి ఉన్నారు, వెళ్ళిన ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే నేను మినిమం ఎంత లేదైనా కూడా ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను నేను. సో నేను దిల్షుక్ నగర్ లో ఉంటాను, దిల్షుక్ నగర్ టు బంజారాహిల్స్ వెళ్ళాలి, బంజారాహిల్స్ టు ఇక్కడ రావాలి, మధ్యలో ఆఫీస్ మల్కాజ్గిరి ఉంటుంది, మల్కాజ్గిరి నుంచి మళ్ళా సికింద్రాబాద్ రూట్ లో వెళ్ళాలి. మినిమం ఎంత లేదన్నా కూడా 100 కిలోమీటర్స్ మినిమం ట్రావెల్ చేస్తాం. ఈ ట్రావెల్ లో కనీసం 100 కిలోమీటర్స్ లో ఒకరైనా మనకు తారస్ పడతారు, వాళ్ళు ఎదురు అవుతారు, వాళ్ళ కొంచెం సో వాళ్ళ హ్యాపీ కొంచెం. సో నడుచుకుంటా పోయినప్పుడు వాళ్ళు పెట్రోల్ వేయగానే స్టార్ట్ చేసుకో కొంచెం ఆ కళ్ళలో తెలిసిపోతుంది, ఆ ఆనందం అనేది కొంచెం ఉంటుంది. అది చాలా వాళ్ళు డబ్బులు ఇస్తాం, వాడు 100 రూపాయలు ఇచ్చే కదా 1000 రూపాయలు ఇస్తాడు, కానీ డబ్బులతో రాదు సంతోషం. ఇంపార్టెంట్ మీరు ఒకరికి హెల్ప్ చేశారు, నీడున్న చోట మీరు ఉన్నారంటే అది పెద్ద, ఏ డబ్బు కూడా తెచ్చిపెట్టలేదు మనకు ఆ సంతోషం. చాలా మంది ఉన్నారు, మినిమం ఒక 500 మంది వరకు నేను సో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నైస్ అండి, నిజంగా మంచి అంటే మంచి చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మనం ఎప్పుడు అంటా ఉంటాం కదా, దేవుడు ఎక్కడ ఉండరు మనిషి రూపంలోనే కనిపిస్తారని. మీరు మిమ్మల్ని చూస్తే మీరే నిదర్శనంగా ఉన్నారు నిజంగా. అండ్ మీలా అందరూ ఉంటే ఇట్లా అంటే ఒక నార్మల్ గా మీరు ఫేస్ చేశాను కాబట్టి ఇంకోళ్ళు బాధపడొద్దని మీరు ఇట్లా ఈ సంస్థ ఏర్పాటు చేయడం అంటే ఆలోచన కలిగించింది మీకు. మీరు ఏవైతే ఫేస్ చేస్తున్నారో అదంతా కూడా మీకు ఆలోచన ద్వారా మీకు ఇట్లా కలిగింది. కానీ నార్మల్ గా ఇట్లా ఫేస్ చేయకపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా ఎవరిని నార్మల్ గా ఎక్కడైనా పీపుల్ బాధపడుతున్నారని చూస్తేనే
హెల్ప్ చేయాలని ఒక మనస్తత్వం, ఆ థాట్స్ అనేది అందరికి కలిగితే మీలా అందరూ అని కాదు, ఎక్కడ కనబడ్డ వాళ్ళకి అప్పటికప్పుడు హెల్ప్ చేయాలన్నటువంటి మీ గుణం ఏదైతే ఉందో అది మీ కొంతమందిలో ఒక 10% 5% ఉన్నా కూడా మందికి చేయకపోయినా బాధలు పడరు చాలా మంది. ఒక 10-10 మందికి అయినా చేయాలన్న ఉద్దేశంతో అది నిజంగా గొప్ప విషయం. సో ప్రస్తుతం ఇక్కడ మీ సంస్థ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి? అంటే మొత్తంగా రెండు రకాల వాళ్ళు ఉంటారండి. సో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు, కొడుకులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొడుకులు లేని ఎవరు లేని వాళ్ళు ఉన్నారు, రెండు రకాల వాళ్ళు ఉన్నారు మా దగ్గర. సో కొడుకులు బిడ్డలు ఉండి చూసుకోలేకుండా ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడతారో అట్లాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి మనం సర్వీస్ ఇస్తాము. ఇప్పుడు 25 మంది అయిపోయింది, ఫుల్ అయిపోయింది ప్రజెంట్. సో బెడ్స్ కూడా లేకుండా బయట కూడా వేసాం. సో ఎందుకంటే అంత నీడీ ఉంది ఇప్పుడు. సో దీనిపైన కూడా ఒక షెడ్ వేయాలన్న ఆలోచనలో ఉన్నాము. అక్కడ ఒక 40 మెంబర్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఉన్న దాంట్లో కూడా 40 మెంబర్స్ కూడా షెడ్ వేసి చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఓకే. సో అంటే మీకు ఇక్కడ 25-40 అన్నా కూడా ఈజీగా ఒక 70 వరకు అయితే ఇక్కడ గ్యాదర్ అవుతారు మనకి. అవును. సార్ వాళ్ళు అంటే ఇప్పుడు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ వదిలేసి వెళ్తారు అన్నారు. అయితే అవుట్ ఆఫ్ కంట్రీ స్టేట్స్ ఉండే వాళ్ళు, అంటే వెళ్ళిపోతామని డిసైడ్ అయిన వాళ్ళు, మొత్తానికి అట్టే స్థిరపడాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడే వదిలేసిపోతారా? అక్కడ వాళ్ళు తక్కువ అండి చాలా వరకు. అక్కడ వాళ్ళు పెయిడ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేస్తారు. సో మంత్లీ 15,000-20,000 అనేది ఒకటి ప్రైవేట్ చాలా ఉన్నాయి, అక్కడ వదిలేస్తారు. మా దగ్గర మాత్రం కొడుకులు ఉండి చూసుకోలేము, ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉండి సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళని కూడా మేము మోటివేషన్ చేసి, సో మీ ప్రాబ్లం ఏంటి, ఇటువైపు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని, సో వాళ్ళని చెప్పి మేము పంపించేస్తాం. ఇటువైపు ఇటువైపు మాట్లాడి వాళ్ళని పంపించేస్తాం. అట్లా ఒక 3-4 మెంబర్స్ వెళ్ళిపోయారు. సో అట్లా అలా రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటాయి. ఎవ్రీ మంత్ 3-4 మెంబర్స్ పంపిస్తూనే ఉంటాము. మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు. సో రన్నింగ్ అవుతూనే క్లియర్ అయిపోయిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. మా దగ్గర దాదాపు ఇప్పుడు 100 మంది డేటా ఉంది, అంటే నీడీ కావాల్సిన వాళ్ళు. సో మాకు వసతులు లేక, మేము ఉండడానికి సౌకర్యం లేక హోల్డ్ పెట్టాం. హోల్డ్ పెట్టి మేము ఏదైనా బెడ్స్ ఖాళీ అయితే మీకు కాల్ చేస్తాము. సో ఫర్దర్ గా ఇంకా 1-2 మంత్స్ తర్వాత చెప్తామనేది ఆలోచనలో వాళ్ళకి చెప్తాం. వాళ్ళ నెంబర్ తీసుకొని మేము పెట్టుకుంటాము. ఏదైనా బెడ్స్ ఖాళీ అయితే వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ పిలిపించాము. గుడ్ గుడ్, నైస్ అండి. నిజంగా అయితే మొత్తానికి సంస్థ అనేది ఫ్రీగా రన్ చేస్తున్నారా లేకపోతే? ఇప్పటి వరకు అయితే మా సింగిల్ గా రన్ చేస్తున్నాను నేను ప్రజెంట్. ఇప్పుడిప్పుడే ఎవరైనా బర్త్డే గానీ అకేషన్స్ గానీ ఉంటే మా సంస్థకు వచ్చి చేసుకుంటున్నారు. అది ఈ మధ్యన అలవాటు పడుతున్నారు కొంతమంది. సో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సెలబ్రిటీస్ వస్తుంటారు. బతుకమ్మ మూవీ హీరో డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు అని, అట్లా కొంతమంది జబర్దస్త్ టీమ్ గానీ అట్లా కొంతమంది ఈ మధ్యన రావడం స్టార్ట్ చేశారు. ఈ మధ్యన మా ఊళ్ళో సంతోషం కొరకు కూడా కొంత అప్పుడప్పుడు సాటర్డే లాగా గానీ తీసుకొస్తుంటారా? మరి ఇక జనరల్ గా వస్తుంటారు. బతుకమ్మ మూవీ హీరో విజయ్ భాస్కర్ గారు ఎవ్రీ మంత్ 2 లాక్స్ బ్యాక్స్ ఇస్తుంటారు. సో జనరల్ గా అనేది ఇక వేరే వాళ్ళు చెప్తారు, మేము చేస్తాము అని చెప్తారు. గానీ వాళ్ళు తక్కువ 90% అదే ఉంటది. 90% పీపుల్ ఎక్కడ పోయినా కూడా మేము మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేస్తాం అంటారు. సో అది అప్పటి వరకే ఉంటది, తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఉండదు, మర్చిపోతాం. సో అట్లా చేస్తుంటారు. సో ఇట్లా ఉంటది ఇక్కడ సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళందరూ గుర్తుపడతారా? గుర్తుపడతారు. కొంతమందిని చూపిస్తాం, ఫోన్ లో చూపిస్తాం. ఫోన్ లో చూపించి ఫలానే అంటే అరే మేము పాత అయిన కదా, మేము చూసాము అనేది ఆలోచనలో వాళ్ళు గుర్తు తెచ్చుకో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే అప్పటి ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు అన్నట్టు వాళ్ళందరూ అంటే చక్కగా చెప్పేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, నిఖిల్ గారు, అఖిల్ గారు అంటే ఎవరు చెప్పారు అంతే ఉంటది కదా ఎక్కడైనా. రైట్. అయితే మా ఇక్కడ ఎవరన్నా ఇప్పుడు నార్మల్ గా వచ్చి ఇక్కడ పేరెంట్స్ ని డ్రాప్ చేసి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు మీకు ఎప్పుడైనా బాధ కలిగిందా? అంటే స్వయాన వాళ్ళే వచ్చి ఇక్కడ దిగబడి మేము అడుగుతాం, ఫస్ట్ డీటెయిల్స్ అడుగుతాం, ఏంటి ప్రాబ్లం, ఏంటి ఏ రకంగా వచ్చింది, ఆస్తి వచ్చిందా, లేదంటే గొడవల వల్ల ఇంకా వేరేది ఏదన్నా ప్రాబ్లం ఉందని అడుగుతాం. క్లియర్ గా తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత మేము వాళ్ళ తీసుకొని బాధపడతాం. ప్రతి ఒక ఇంట్లో ఒక సమస్య ఉంటది ఖచ్చితంగా. అలాంటిది ఇవి జనరల్ గా చెప్పాలంటే ఇది పెద్ద సమస్య చాలా వరకు. సో అందువల్ల మనిషిని ఒక చోటు అడిగి దాన్ని వదిలేసి అనేది వస్తుంటది, కానీ అది మనసులో కనీసం ఇక్కడ వదిలిపెట్టేటప్పుడు అయినా చెప్తారా ఎందుకు, ఏ కారణం తీసుకుంటాం? వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటాం, అడుగుతాం ఫస్ట్. ఆయన అడుగుతాము, కూర్చోబెట్టి అడుగుతాం, మీ ఫాదర్ ని తీసుకొచ్చారుగా, మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాం.
సో అతను చెప్తాడు. అతను చెప్పలేదంటే నీ ప్రాబ్లం ఏంటి, ఇదేని ఇతను చెప్తున్నది అని ఫేస్ టు ఫేస్ అడుగుతాను, అప్పుడు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం తీసేసుకుంటాం. వెనకకు పంపించము, మాక్సిమం 90% అయితే పంపించము. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న వాళ్ళని మనం తీసుకుంటాం. ప్రజెంట్ అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని, అంటే ఇప్పుడు మనీ ఉన్న వాళ్ళు కూడా, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎట్లా ఉందంటే, ఒకళ్ళు ఒకళ్ళు జాబ్ చేసి ఒకళ్ళు ఇంట్లో వచ్చిన ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా జాబ్లు చేస్తేనే ప్రజెంట్ వెళ్తది అన్న ఒక జాబ్ చేసుకుంటూ ఉంటారు. అందరు కూడా వెళ్తూ ఉంటారు, ఇంట్లో ఎవరు ఉండలేనట్టు పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి చాలా మట్టుకు. సో అలాంటి వాళ్ళు డబ్బు ఉండి కూడా చూసుకోలేని పరిస్థితి ఉంటది కొన్ని సిచ్యువేషన్. అలాంటి వాళ్ళు కూడా ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారా? మరి 3 మంత్స్ గానీ 4 మంత్స్ గానీ 5 మంత్స్ గానీ అట్లా ఇక్కడ వదిలిపెట్టి వెళ్తుంటారు. అట్లాంటి తీసుకుని మినిమం 3000 లాగా తీసుకుంటాం. 3000 తీసుకుంటాం. ఇక్కడ నాకు ఎవరు లేరు అంటూ ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉంటది మొత్తం ఉంటది. వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ గానీ, సో ఫుడ్ గానీ బెడ్ గానీ అన్ని మేమే చూసుకుంటాం. సో హెల్త్ ఇష్యూస్ ఉన్నా చూసుకుంటాము, వాళ్ళకి ఏదైనా మెడిసిన్ కావాలన్నా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఏ టు సెట్టింగ్ ఏ టు సెట్ ఇక్కడే. సో మా సరౌండింగ్ లోనే జరిగిపోతాయి మేడం. సో డాక్టర్స్ ఎవరన్నా కావాలన్నా కూడా మేము ఐ క్యాంప్స్ పెడతాము, ఇక్కడ జనరల్ ఫిజిషియన్స్ పెడతాము. సో ఇలా రకరకాల క్యాంప్స్ పెడతాము, ఇక్కడే పెడతాం. మా వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇక్కడ కాలనీ వాసులు ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. ఎవ్రీ సాటర్డే పెడతాం. సో క్యాంప్స్ అనేది కూడా మేము కండక్ట్ చేస్తాం. సో మా వాళ్ళు బయటకు పోవద్దన్న ఉద్దేశంతో సో ఇక్కడే పెడతాం. బయట వాళ్ళకంటే ఇక్కడే బాగా చేసుకుంటారు, చాలా బాగా చేసుకుంటారు, చాలా బాగా చేసుకుంటారు ఇక్కడే. సో అంటే ఇప్పుడు నార్మల్ గా చేసుకునే వాళ్ళకంటే ఒక పై చేయి ఉంటారు, పై చేయి లాగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈర్ష్యపడాలి మమ్మల్ని చూసి, అంటే వీళ్ళు ఓల్డేజోమా అనేది ఈర్ష్యపడాలన్న ఉద్దేశంతో ఇక్కడే బాగా చేసుకుంటాం. వెరైటీలు చేసుకుంటాము, వెరైటీలు చేసుకుంటాము, మంచిగా ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చినా కూడా అరే ఇది ఇల్లా, అసలు ఓల్డేజోమా అంటారు, ఇల్లు అంటారు ఓల్డేజ్ అమ్మ, ఓల్డేజ్ అమ్మ అనేది ఎవరు అన్నారు, ఇల్లు లాగానే అంటారు, అదే అంటారు మాక్సిమం చాలా వరకు. సో మొత్తానికి ఏ లోటుపాటు లేకుండా ఇంతమంది, అసలు మీరు నిజంగా మీ నీడలో ఇంతమందికి నీడని ఇస్తున్నారు, అన్నం పెడుతున్నారు, చక్కగా చూసుకుంటున్నారు, అందరిని చూస్తే కూడా చాలా సంతోషంగా కనబడుతున్నారు. అది చాలా గొప్ప విషయము, ఎంతో మందికి ఉండదు ఇలాంటి గొప్ప విషయము. సో మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఇలానే రన్ చేయాలి, మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలని నేను మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది మీ ఇళ్లలో ఉంటున్నారు, ఇక మీదట కూడా ఎవరన్నా లేని అట్లా వాళ్ళకి అప్రోచ్ కావచ్చు, అట్లా ఆర్థికంగా ఇంట్లో ఆర్థికంగా ఏదైనా సమస్య ఉంది అట్లా ఉంటే మా ఓల్డ్ ఏజ్ రావచ్చు, కొంచెం చూసుకుంటాము. లేదు ఎవరు లేరు, వీళ్ళకి ఎవరు లేరు సోర్స్, కొడుకులు బిడ్డలు అంటే మాకంటూ ఎవరు లేరు, లేరు కుటుంబ సభ్యులు ఎవరు లేరు మమ్మల్ని అంటే చేరదీయండి, మాకు నీడనియండి అంటూ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు 12 మంది ఉన్నారు, 12 మెంబర్స్ ఉన్నారు. కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళు ఒక 12 మెంబర్స్ ఉన్నారు, హాఫ్ హాఫ్ ఉన్నారు. సో వీళ్ళంతా మన దగ్గరే ఉంటారు, ఇక్కడే ఉండి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా మన దగ్గరే ఉండి మేము చూసుకుంటాం. మేము వాళ్ళ మొత్తం ఏ టు జెడ్ మీరే చూసుకుంటారు. వీళ్ళ కోసం ఎప్పుడన్నా వాళ్ళ పిల్లలు కానీ ఎప్పుడన్నా ఇక్కడ ఉంచినప్పటి నుంచి వచ్చారా, వెళ్తుంటారు, మాట్లాడుతుంటారు, ఏమైనా ఇచ్చి వెళ్తుంటారా? నార్మల్ ఫ్రూట్స్ గట్ల తెచ్చి వెళ్తుంటారు, మాట్లాడతారు. ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఎక్కువ టైం కూడా కేటాయించారు, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఏదో వచ్చి ఇట్లా వచ్చి వెళ్ళిపోతారు, హాఫ్ అన్ అవర్ అట్లా కేటాయించి వెళ్తారు, చూసి వెళ్తూ ఉంటారు. వీళ్ళ కళ్ళలో అప్పుడు బాధేస్తూ ఉంటారా చూసారా మీరు స్వయంగా? అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యులను చూస్తే ఎమోషనల్ అవుతారు. ఎవరైనా పండుగలకు వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ కంటే ఇక్కడే బాగుందని చెప్తారు. వాళ్ళ ముంగల్నే అడుగుతాం మేము, ఇలా బాగుందా అలా బాగుందా అని అంటే ఇక్కడే బాగుందని చెప్తారు. అంటే అప్పుడు పోయిన తర్వాత ఆలోచిస్తారు, తర్వాత ఇక్కడే బాగుందని చెప్తారు. అక్కడ పోయిన తర్వాత మాకు అక్కడే బాగుంది ఇక్కడికంటే అని చెప్పి అక్కడ చెప్తారు. వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడే బాగుంది అంటే బాగాలేకుండా ఎంత మంది ఎలా ఉంటారండి ఇంత సంతోషంగా? అమ్మాయి అయితే చక్కగా నవ్వుతుంది, ఎంత సంతోషంగా ఉందని తెలిసిపోతుంది మొత్తానికి. నైస్ అండి, ఇలానే సక్సెస్ఫుల్ గా రన్ చేసి ఒక మంచి మంచి స్థాయిలో ఉండాలి మీరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.